కర్ణవేధ. కర్ణవేధ అంటే చెవులు కొట్టడం. పూర్వకాలంలో ప్రతి పిల్లవాడికి కూడా, వాడు బ్రాహ్మణ కులస్తుడే కావక్కర్లేదు, ఏ కులంలో పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా చెవులు కుట్టించేవాళ్ళు. వాళ్ళ తాహతకు తగినట్లుగా చెవి పోగులు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. కొంచెం ధనవంతులు కనుక అయినట్లయితే బంగారు ఆభరణాలు, ఈ కర్ణాభరణాలు ధరింపజేసేవాళ్ళు. ఈ ధనం గనక పెద్దగా లేకపోయినట్లయితే కనీసం రాగి పోగన్నా సరే చెవికి మాత్రం తగించేవాళ్ళు. అంటే చెవి పోగు మాత్రం తప్పనిసరిగా ఉండేది. ఇది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భారతీయ సంప్రదాయం. దీన్నే మనం ఈ చెవులు కుట్టించటాన్నే కర్ణవేధ అని అంటాం. దీనికి కూడా ఒక పద్ధతి, ఒక క్రమము అనేటటువంటిది ఉంది. చెవులు కుట్టాలి అంటే మనం ఏ పని చేయాలి అన్నప్పటికీ కూడా ఏదో ఒక మంచి రోజు అనేది చూసుకుంటాం. విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ఇలా మంచి రోజులు చూసుకుంటాం మనం. అలాగే ఇప్పుడు ఈ చెవులు కొట్టడానికి కూడా ఒక మంచి రోజు అనేది చూసుకోవాలి. చెవులే కాదు, మనం ముక్కు కుట్టడం అనేది కూడా ఉంటుంది. ఆడపిల్లలకి తప్పనిసరిగా ముక్కు కుట్టించేవాళ్ళు గతంలో. మగపిల్లలకు కూడా కొంతమందికి ఈ ముక్కు కుట్టించడం అనేది జరిగేది. ఆ ముక్కుకి బులాకి ధరింపజేసేవాళ్ళు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండేవి. ఈ సంప్రదాయాలు ఆ ప్రాంతాన్ని అనుసరించి, ఆ దేశాన్ని అనుసరించి, గ్రామాన్ని అనుసరించి ఇలా ఈ సంప్రదాయాలు ఉంటూ ఉండేవి. సరే, మీరు ఏ రోజునైతే ఈ చెవులు లేదా ముక్కు కుట్టించాలి అని అనుకున్నారో, ముందు ఆ రోజున ఉదయం పూట యజ్ఞవేదికని అలంకారం చేయాలి. ఏ కార్యక్రమం చేయాలి అన్నప్పటికీ కూడా యజ్ఞవేదిక అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. యజ్ఞవేదిక అనేది ముందు కావాలి. ప్రాచీన కాలంలో అసలు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ యజ్ఞశాల తప్పనిసరిగా ఉండేది. నిత్యాగ్నిహోత్రం ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు. ఆ అగ్నిహోత్రం కోసం ఒక శాల అనేది విడిగా ఉండేది. అందరూ ఎప్పుడూ ఈ అగ్నిహోత్రం అనేది అలా మండుతూనే ఉండేది. ఇవాళ నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు లేరు. అసలు ఈ రకమైన కార్యక్రమాలు ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు కూడా లేరు. సరే, ఇప్పుడు ఈ యజ్ఞవేదికని పూర్తిగా అలంకారం చేసి యజ్ఞం చేయటానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ముందు అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పిల్లవాడికి చక్కగా తలస్నానం చేయించి మంచి వస్త్రాలు ధరింపజేసి వాణ్ణి ఆ తల్లి ఎత్తుకుని, అంటే పిల్లవాడు పసిపిల్లవాడు అందుకని ఆ పిల్లవాడిని ఎత్తుకుని, ఆ చిన్నపిల్లవాడిని తీసుకుని యజ్ఞవేదిక దగ్గరికి వాళ్ళమ్మ వస్తుంది. ఈ సమయంలో బాలుడికి తినటం కోసం వాడికి బాగా ఇష్టమైనటువంటి పదార్థాలు కాని, లేకపోతే వాడు ఆడుకోవటానికి వీలైనటువంటి ఆట బొమ్మలు కాని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎందుకు అంటే చెవులు కుట్టినప్పుడు నొప్పెక్కుతుంది, పిల్లవాడు ఏడుస్తాడు. అందుకని ఆ పిల్లవాడి యొక్క దృష్టి మరల్చడం కోసం అని
తినుబండారాలు లేదా ఈ ఆట వస్తువులు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా తీసుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఆ యజ్ఞవేదిక దగ్గరికి వెళ్ళాలి. ఈ యజమాని పురోహితుడు ఇద్దరు కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. యథావిధిగా సంకల్పం చేయటం, ఆ తర్వాత యజ్ఞక్రియ అనేది ప్రారంభం చేయటం, కొన్ని ఆహుతులు సమర్పించటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి విధానం ఇది. ఈ ఆహుతులు సమర్పించిన తర్వాత మనం ముందుగానే చెవులు కొట్టడానికి అర్హుడైనటువంటి ఒక వ్యక్తికి మనం కబురు చేస్తాం. అతడు వచ్చి ఉంటాడు అక్కడికి. ఈ రోజునంటే పిల్లలకి చెవులు కుట్టించాలి అంటే మనం ఆ షాపుకి తీసుకెళ్లిపోతూ ఉన్నాం. ఆ షాప్ లోనే అక్కడే ఉండేవంటి ఆ కంసాలి అతనే ఈ చెవులు కుట్టేస్తూ ఉన్నాడు. కాని అలా కాదు. చెవులు కుట్టాలి అంటే ఎవరో ఒకళ్ళు చెవులు కుట్టడం కాదు. ఇప్పుడు చూడండి, ఇవాళ రోజున ఒక కొత్త పద్ధతి అనేది ఉన్నది. ఏమిటి అంటే చెవులు కుట్టించేటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు, షాపు కాదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ గారు చెవులు కొడతాడు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకని అంటే చెవులు కుట్టడం అంటే కేవలం చెవికి ఓ చిల్లి పడవటం కాదు, అక్కడ ఉన్నటువంటి నరాన్ని చాలా జాగ్రత్తగా తప్పించి ఆ చెవిని కుట్టాలి. లేకపోయినట్లయితే ఆ నరం మీద గనక ఈ చెవి కుట్టడం జరిగినట్లయితే పుండు పడుతుంది, ఆ పుండు మాంగు. చెవులు కుట్టించుకున్నటువంటి వాళ్ళకి చాలా మందికి ఈ విషయం అనుభవంలో ఉంటుంది. చూడండి, సామాన్యంగా జరుగుతూనే ఉంటుంది, పుండు పడిపోతుంది, ఆ పుండు మాంగు. ఎంతకీ మాంగు అది, మీరు ఏం చేసినా మాంగు. దాని నుంచి రక్తము అనేది అలా స్రవిస్తూనే ఉంటుంది. ఎంతకాలమైనా సరే మీరు కలిపితే చాలు, దాని నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇది ఎందుకు జరిగింది అంటే ఆ చెవి కుట్టినటువంటి వాడికి శాస్త్ర పరిజ్ఞానం అనేది లేదు. చెవి కుటుంబన్నారు, కుట్టేశాడు, వాడికి ఇచ్చిన 50 100 డబ్బులు తీసుకుని వాడు వెళ్లిపోయాడు, అంతే అయిపోయాడు. అది కాదు చెవి కొట్టడం అంటే. అక్కడ ఉన్నటువంటి నరాన్ని తప్పించి చెవి కొట్టాలి. ఓ చిన్న ఉదాహరణ, ఇక్కడ నేనే ఉన్నాను. నాకు చిన్నతనంలో ఒడుగు చేసినప్పుడు నేను చెవులు కుట్టించుకుంటాను, నాకు పోగులు పెట్టుకుంటాను అన్నాను. సరే, నాకు చెవులు కుట్టించారు, పోగులు పెట్టారు. ఆ పోగులు అట్టి పెట్టుకోవాలి అని నా కోరిక. నా చెవులకి ఈ పోగులు అలా ఉండాలి అనేది నా కోరిక. సరే, నా కోరిక ప్రకారం చెవులు కుట్టించారు, ఆ పోగులు పెట్టారు. ఎడమ చెవికి పుండు తగ్గిపోయింది, మామూలుగా ఉంది. కానీ కుడి చెవికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పుండు మానల. నెల దాటింది, 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు దాటినప్పటికీ కూడా ఆ పుండు అలాగే ఉన్నది. ఈ పోగు పొరపాటున గనక ఇలా ఏదైనా తగిలి కదిలినట్లయితే రక్తం అనేది బయటకు వస్తూ ఉండేది. చొక్కా వేసుకునేటప్పుడు చొక్కా తగిలినా చాలు ఈ చెవికి, రక్తస్రావం అనేది జరిగేది. చాలా ఇబ్బందికరమైపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలంటే తీసేయాలండి, ఇంకా అది లాభం లేదు, అక్కడి నుంచి తీసేయాలి అన్నారు. నాకు ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఆ పొగు తీసేసాను చేతి నుంచి. అయితే మరి ఎడం చెవికి అడ్డు పెట్టారా? అది లేదు. ఎందుకనంటే ఒక చెవికి పోగు ఉండే రెండో చెవికి పోగు తీసేయటం అనేది, అంటే కేవలం ఒక చెవికే పోగట్టి పెట్టుకోవటం అనేది ఆ రోజుల్లో ఫ్యాషన్ కాదు. అలా ఉండకూడదు, శాస్త్రబద్ధం కాదు. అందుకని
రెండు చెవులకి కూడా ఈ పోగులు తీసేశారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మళ్ళీ నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు, కాదు నాకు చెవులకి పోగులు ఉండవలసిందే, నాకు కావాలి అని నేనింట్లో ఎవరికి చెప్పకుండా షాపుకి వెళ్లిపోయి, అంటే ఒకసారి ఊళ్ళో ఎవరు లేనటువంటి సమయంలో షాప్కి వెళ్లిపోయి వాడిని చెవులు కుట్టి చేసుకుని పోగులు పెట్టింగ్ చేసుకుని నేను వెంటనే తిరిగి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లిపోయాను. అయ్యా నేను ఇట్లా చెవులు కుట్టించుకున్నాను, గతంలో నాకు ఇట్లా రక్తం అనేది కారుతూ ఉండేది, అది తగ్గలేదు, కాబట్టి దానికి ఏమన్నా మీరు కొంచెం మందులు అవి ఏమన్నా మీరు ఇవ్వండి అని డాక్టర్ గారిని అడిగేశాను. ఆయన కొంతకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడు అన్నారు. ఆయన ఇచ్చినటువంటి మందులు వాడాను. ఆ తర్వాత కొంతకాలానికి ఈ రెండు చెవులు కూడా బాగానే అలాగే ఉండిపోయినాయి. అప్పుడు ఆ పోగులు తీసేసి నాకు ఇష్టమైనటువంటి పోగులు నేను పెట్టుకున్నాను. కాబట్టి ఇట్లా చెవు కుట్టేటటువంటి వాడు సరి అయిన వాడు, అనుభవం లేనివాడు గనక అయినట్లయితే ఈ ప్రమాదం అనేది ఉంటుంది. లెక్క ప్రకారం ఏమంటే వైద్య శాస్త్రం తెలిసినటువంటి వాడే చెవులు కుట్టాలి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఇవాళ రోజున చెవులు కుట్టించుకోవడం కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే డాక్టర్ గారికి అక్కడ నరం ఎక్కడున్నది, ఆ నరాన్ని కప్పించి ఎలా కుట్టాలి అనే విషయం ఆయనకి తెలుసు, ఆయన కుట్టేస్తాడు. సరే ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి, చెవులు కుట్టడంలో ప్రావీణ్యతను సంపాదించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రాలు చదువుతూ ముందుగా కుడి చెవిని కుట్టించాలి. ఆ కుడి చెవికి ఈ పోగును కుట్టేటప్పుడు కొన్ని మంత్రాలు చదవాలి. అందులో ఏమిటి అంటే, ఈ కర్ణములతో మేము కేవలము శుభకరమైనటువంటి మాటలనే మాత్రమే విందుముగాక, ఈ కళ్ళతో మంచి విషయాలనే మాత్రమే చూసేదముగాక, శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ అంగాలతోనూ మంచి పనులే మేము చేసేదము కాక, భద్రం కర్ణే విష్ణుని యామదేవాహ. ఈ అర్థం వచ్చే మంత్రాలు పఠిస్తూ ముందుగా ఎడమ చెవి కుట్టించాలి. సామాన్యంగా చేసే పని ఏమిటి అంటే, చెవి కుట్టినప్పుడు వెంటనే పోగులు పెట్టేయటం అనేది ఒకటైతే, కొంతమంది అసలు పోగులు పెట్టరు వెంటనే. ఆ కుట్టినటువంటి రంధ్రంలో ఒక పొలని పెట్టేస్తారు. ఏం పొల పెడతారు, సామాన్యంగా పొగాక్కడిని పెడతారు. మనకి తెలుసు పొగాకు ఉంటుంది చూడండి, ఆ పొగాకు మధ్యలో ఉంటుంది కాడ, ఆ పొగాకు కాడని పెట్టేస్తారు. ఒక చిన్న ముక్కని తుంపి ఆ చెవి రంధ్రంలో పెట్టేస్తారు. దీనివల్ల జరిగేది ఏమిటి అంటే, ఆ చెవి రంధ్రం పూడదు. తర్వాత ఈ పొగాకు కాడకి ఈ రంధ్రాన్ని పూడ్చకుండా రంధ్రాన్ని పెద్దది చేసేటటువంటి శక్తి ఉన్నది అని, ఒక రకంగా అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అని, అంటే అక్కడ పుండు పడకుండా మారిపోతుంది, రంధ్రం మాత్రం అలా మిగిలిపోతుంది అని గతంలో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఇది అవునో కాదో మరి నాకు తెలియదు గాని అలా చెప్తూ ఉండేవాళ్ళు. పొగాకాయని మాత్రం పెడుతూ ఉండేవాళ్ళు. లేదు ఒక్కొక్కసారి ఈ చెవిని కుట్టించేసి వెంటనే మనం పోగులు పెట్టేసుకున్నప్పటికీ, మనం కొంచెం జాగ్రత్తగా పోగుని అటు ఇటు కదుపుతూ ఉండాలి. లేకపోయినట్లయితే చెవి రంధ్రం పుడిపోతుంది. పోగు ఉంటే ఆ పోగు ఉన్నటువంటి మేర మాత్రమే ఉండి మిగిలినది పుడిపోతుంది. మనం దాన్ని కలపకపోయినట్లయితే ఆ పోగు కదలను కూడా కదలదు మళ్ళీ. అందుకని ఆ పోగుని అటు ఇటు కొంచెం కదుపుతూ ఉండాలి. మొట్టమొదటిసారి కలిపినప్పుడు కొంచెం నిద్ర వచ్చే రావచ్చు, ఆ తర్వాత అది అలవాటైపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఆ రంధ్రం మాత్రం అలా ఉండిపోతుంది.
తర్వాత కొంతకాలానికి ఈ కాడలు తీసేసి పొల్లలు తీసేసి మనం పెట్టుకోదలుచుకున్నటువంటి ఈ చెవి పోగులు మనం పెట్టుకోవటం అనేది జరుగుతుంది. అలాగే మంత్రాలు చదువుతూ మళ్లీ ఈ ఎడమ చెవిని కూడా పుట్టించడం అనేది జరుగుతుంది. ఈ చెవులు రెండు కూడా పుట్టిన తర్వాత వీటికి చీము పట్టకుండా మనం మందులు మాత్రం తప్పనిసరిగా వాడాలి. అలా మందులు గనక వాడినట్లయితే ఆ చెవి చాలా త్వరగా నయమైపోతుంది, అక్కడ ఏ రకమైనటువంటి గాయము కూడా ఉండదు, దీనివల్ల మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది. మరి కుట్టిన తర్వాత ఇందాకే చెప్పాను కదా వాళ్ళ యొక్క తాహతను బట్టి వాళ్ళు రాగి పువ్వు గాని బంగారం పువ్వు గాని లేదా ఆ చెవులకు ఇక రకరకాలైనటువంటి ఆభరణాలు, చిన్నపిల్లలకు గనక అయినట్లయితేనేమో పోగులే పెడతారు, అదే పెద్దవాళ్ళు గనక అయినట్లయితే వాళ్ల యొక్క ఆ ఆచారాన్ని బట్టి చివరికి రుద్రాక్షలు పెట్టుకునేవాళ్లు, ఆ రుద్రాక్షకి ఈ బంగారు తీగలు తాపడం చేసి చివరికి ధరిస్తారు, అలాగే తులసి పూసలు ధరిస్తారు. రకరకాలైనటువంటి మకర కుండలాలు అని అంటారు చూడండి, సామాన్యమైనటువంటిది కాదు, పండితులు ధరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆభరణాలు. అసలు ఈ చెవులకు ధరించినటువంటి ఆభరణాలను బట్టే ఆ మనిషి యొక్క సత్తా ఏమిటి అనేది మనం లెక్క వేసుకోవచ్చు. కొన్ని రకాలైనటువంటి ఆభరణాలు కేవలము పండితులు మాత్రమే ధరిస్తారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ప్రత్యేకించి చెవులకు ధరించేటటువంటి ఆభరణాలు, ఇవాళ రోజునైతే ఏదో ఒక చెవి కుట్టించుకుని వాళ్ళు సంగీత ప్రదర్శనలు అవి కూడా ఇస్తూ ఉన్నారు, ఒక చెవి కుట్టించుకుంటారు వాళ్ళు, ఆ ఒక చెవికి పోగు పెట్టుకోవటం అనేది వాళ్ళకి ఫ్యాషన్. కానీ భారతీయ సంప్రదాయం అది కాదు. చెవులు కుట్టించుకున్నటువంటి వాడు, చెవులకి కుండలాలు ధరించినటువంటి వాడు అతడు పండితుడు. వేదం చదువుకుని ఉండొచ్చు లేదా శాస్త్రం చదువుకుని ఉండొచ్చు, అతడు పండితుడు. అలాగే చేతులకి కంకణాలు వేసుకుంటారు చూడండి, స్వర్ణ కంకణాలు. ఈ స్వర్ణ కంకణాల్లో కూడా రకరకాలు ఉంటాయి. స్వర్ణ కంకణము అంటే చేతి గాజు కాదు, స్త్రీలు ధరించేవి గాజులు, పురుషులు ధరించే వాటిని కంకణాలు అని అంటారు, అవి గాజులు కాదు. ఈ కంకణాల్లోనే సింహ తలాటాలు అని అంటారు, అంటే దాని మీద రెండు సింహాలు అటు ఇటు చెక్కబడి ఉంటాయి, అలాగే మొసలి చెక్కబడి ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ఈ బొమ్మల యొక్క తలకాయలు లేదా బొమ్మలు ఇవన్నీ కూడా చెక్కబడి ఉంటాయి ఈ చేతులకు ధరించే కంకణాల మీద. అవి ధరించినటువంటి వాడు అంటే అతడు చాలా గొప్ప పండితుడు, మిగిలినటువంటి వాళ్ళందరికన్నా కూడా పండితుడు అనే అర్థంతో ఈ స్వర్ణ కంకణం వేయటం అనేది జరుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ రకంగా చెవులు కుట్టించటము అనే కార్యక్రమం కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. దీన్నే మనం కర్ణవేధ సంస్కారము అని అంటాం.